సికింద్రలపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళల ఆందోళన. తమ పేరు మీద ఉన్న రుణాలను చెల్లించినప్పటికీ ఇంకా రుణాలు మీరు చెల్లించాలంటూ వివో పద్మప్రియ బెదిరింపులు. లేని పక్షంలో మీరు కట్టిన రసీదులను పుస్తకాలు తగలబెడతా అంటూ బెదిరిస్తున్నారంటూ ఆరోపిస్తున్న డ్వాక్రా మహిళలు. సుమారు 16 లక్షల రూపాయలకు పైగా గోల్మాల్ జరిగాయంటూ డ్వాక్రా మహిళల ఆందోళన. చంద్రపాడు మండలం పద్మప్రియ గారు, నెలకూర్తి పద్మప్రియ గారు మా వివో డ్రెస్ వచ్చింది. అయితే శ్రీనిధిలోనే కానీ పిఓపి లోన్లే కానీ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏ లోన్లు అయినా కానీ మేము కట్టిన లోన్లు కట్టలేదని చెప్పేసి మాకు ఇబ్బంది పెడుతుంది. ఇబ్బంది పెట్టేసి ఆమె పాత వివో ప్రభుత్వం మారిపోయిందని వివోలు మార్చారు. మార్చిన తర్వాత నేనే ఉండాలి. జనవరి దాకా నాకు అవకాశం ఉంది. జనవరి తర్వాత మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రాదు. జనవరి దాకా ఇస్తేనేమో మేము కట్టిన లోన్లన్నీ రద్దు చేస్తానట. మేము డబ్బులే కట్టినా ఏ రకంగా అయినా సరే రద్దు, లేదంటే మాత్రం పుస్తకాలు తగలబెడతానని చెప్పేసి మమ్మల్ని 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి బాగా ఇబ్బందిగా మాట్లాడుతున్నారు. వచ్చి మా మాలపల్లె వచ్చి మాట్లాడుతున్నారు. ఇదంతా కాదులే అని మేము ఏపీఎం గారితో మాట్లాడుకుంటామని ఇక్కడికి వచ్చేసాం. ఏపీఎం గారు సహాయం కోరి ఇక్కడికి వచ్చాం. మాకైతే ఏదైతే న్యాయం చేస్తారో మరి మీ ఇష్టం. మేము కూల్ చేసుకుని బతికేవాళ్ళం. పుస్తకాలు తగలబెడతాను. ఎవరు? నెలకూర్తి పద్మప్రియ గారు. వివో పాత వివో ఇప్పుడు తీసేశారు. మొన్నటి దాకా ఆమె చేసింది. తీసేసి ఒక వారం అవుతుంది అంతే. మొత్తం ఎన్ని గ్రూపులు ఉన్నాయమ్మా? మొత్తం ఆమె కింద 33 చిల్లర ఉంటాయండి. రాత్రి తెలియదు కానీ 33 ఉంటాయి అనుకుంటున్నాను. ఏటూరు వివో. మొత్తం ఎంత ఫ్రాడ్ జరిగింది? 16 లక్షల చీరలు సార్. మాకు న్యాయం కావాలి. మేము దాదాపు మనిషికి 23 ఏళ్ళు, మనిషికి 5000 లెక్క తీసుకున్న మాట నిజం. దానికి 1000 యాడ్ చేసి 26 ఏళ్ళు కట్టిన మాట నిజం. కట్టలేదని కొన్ని గ్రూపులకు వచ్చినాయి. శ్రీనిధిలోనే మేము 50 వేలు తీసుకున్నాం సార్. తీసుకుని మనిషికి వచ్చి 22 వేలు కట్టాము. 7 వేలు కట్టినట్టు ఉంది. మరి మాకు కథమై రావాలి కదండి. అందుకని మేము అన్యాయం కోసం అసలు మా డబ్బులు మాకు వస్తే కట్టాల్సిన మేము కట్టేస్తాం. బ్యాంకుకి మేము అప్పుంటే మేము కడతాం. ఈ కట్ని మాకు ప్రూఫ్లు కావాలి. ఆమె రాసింది ఈ పుస్తకం సార్. మాకేమి రసీదులు కానీ బ్యాంకు నుంచి ఏమి రాలేదు. మాకు రాసింది బ్యాంక్ లో. మీరు కట్టుకోవట్లేదమ్మా? బ్యాంక్ లో మమ్మల్ని వద్దన్నారండి. ఫస్ట్ నెల తీసుకుని వెళ్ళాం. మేడం మరి మేమే కట్టుకుంటాం బ్యాంక్ లో అంటే మీకు అవసరం లేదు. మనిషి మన ఊరు మొత్తం మీద 60 వేలు ఉన్నాయి. 60 వేలు మేము తీసుకున్న బరోడా బ్యాంకులో శ్రీనిధి లోన్లు కట్టేది చింతలపాళ్ళు ఆవిడ. నేను కడతా మీకు పని లేదు. 60 వేల రసీదు నేనే నా దగ్గరే ఉంది అంటున్నారండి. రసీదులు మాత్రం ఇప్పుడు దాకా ఇవ్వాలి. ఇంతవరకు బ్యాంకు వెళ్ళలేదు. వద్దన్నారండి. మేమే కట్టుకుంటాం అన్నది. కట్టి ఇదిగో ఈ బుక్ మీద రాసిచ్చారండి. ఈ పుస్తకాలు రసీదులు కూడా ఇవ్వలేదండి. ఇంత మటుకు మరి ఏపీఎం గారైనా సరే మేము 5 లక్షలు లోన్ తీసుకుంటే 5 వేలకు అయితే మమ్మల్ని అడుగుతున్నారు. కానీ ఎందుకు కట్టలేదమ్మా? 2015 నుంచి పెండింగ్ ఉంటుంది కదా. మరి ఒక్కళ్ళ కానీ పంపించడం కానీ మాకు ఫోన్లు చేసి అడగటం కానీ లేదండి. ఏపీఎం గారు కూడా మాకే సహాయం చేయలేదు ఇప్పుడు దాకా. అంతా కుంభకోణం అంతా బయటపడిన తర్వాత మాకు అవసరం లేదు కదా. అందుకని మేము మీ సహాయం కోసం. మాకు ఎంతమంది బాగా ఉంది కదండి. ఎంత అంతా 7 ముద్రలే. ఇదిగో ఈ ముద్ర ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టి సంతకం. తెలీదు, చదువు రాదు. మేము సీనియర్ లోన్ తీసుకున్నామండి. 2015లో తీసుకున్నామండి. 2017 కల్లా అయిపోయింది. అయినా కూడా మాది ఇంకా కట్టలేదని పెండింగ్ అయిన వచ్చింది. అడిగితే మేము మాది మేము చూసుకుంటామని మరి 4 నెలలు గడువు అయిందని అంటున్నారు. ఎవరు ఆ మాట అనేది? నలుపూర్తి శ్రీపద్మ. ఎంత తీసుకున్నారు మీరు లోన్? అసలు 25 వేలు. ఎంత కట్టాలని వచ్చింది మరి మెసేజ్? మొత్తం 3 ముగ్గురికి ఇచ్చారండి 75 వేలు. మా గ్రూప్ లో మా గ్రూప్ గౌతమి గ్రూప్ 75 వేలకి 75 వేలు కట్టాలని వచ్చింది. ఆల్రెడీ కట్టారు? ఆల్రెడీ కట్టామండి. ఆయన కట్టా కూడా మళ్ళీ కట్టాలని. ఎవరు మీ ఈవో గారు ఏం మాట్లాడలేదు మరి? మళ్ళీ రాసిన పుస్తకాలు కూడా తీసుకుంటారు. ఎవరా పద్మశ్రీ? ఎవరు పద్మశ్రీ? అంటే మా గ్రూపులు అన్నిటి మీద ఈవో పేసారు. మొత్తం ఎన్ని గ్రూపులు ఉన్నాయమ్మా?
మొత్తం ఎన్ని గ్రూపులు ఉన్నాయి? మీ గ్రూప్ పేరమ్మా? మీరు సంతకాలు పెట్టకపోతే ఎవరా మాట అనేది అంటే యువనా? యువనా మీకు? మీరు ఎంత లోన్ తీసుకున్నారు? ఏం లోన్ అమ్మా అది? మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కట్టలేదని వస్తే మేము రేట్ల మీద ఛార్జ్ చేసుకున్న వాళ్ళ